వేములవాడ వెళ్దాం, వేములవాడకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తరఫున ఆది శ్రీనివాస్ బరిలో ఉన్నారు, బీఆర్ఎస్ నుంచి లక్ష్మీ నరసింహారావు బరిలో ఉన్నారు, కేసీఆర్ కు ఈయన కేసీఆర్ కి ఈయన బంధువు అని చెప్పి కూడా చెప్తారు. అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి చిన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు, చిన్నమనేని వికాస్ ఈసారి బీజేపీ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. సో ఇటువంటి పరిస్థితుల్లో ఎట్లా ఉంటుంది, ఆది శ్రీనివాస్ వర్సెస్ త్రిముఖ పోటీ ఉంటుందా, ఎట్లా ఉంటుంది? త్రిముఖ పోటీ ఏం లేదు సార్, ఇక్కడ ఖచ్చితంగా ఇక్కడ కూడా కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్ కి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే ఆది శ్రీనివాస్ రెండు సార్లు ఓడిపోయిన పరిస్థితి కనబడుతుంది. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీనే పట్టుకుని తను నడిపిస్తూ ఉన్నాడు, ఎప్పటికి కూడా పార్టీలు మారలేదు. ఎంత కష్టం నష్టమైనా కూడా ఇక్కడ ఆది శ్రీనివాస్ మొదటి నుంచి కార్యకర్తలకు కావచ్చు, ఓటర్లకు కావచ్చు అండగా ఉంటున్న పరిస్థితి కనిపిస్తుంది. రెండు సార్లు ఓడిపోయారు, మూడోసారి ఖచ్చితంగా ఆది శ్రీనివాస్ ని గెలిపించాలని ఒకరైతే ప్రజలైతే ఒక కంకణం కట్టుకున్నారని మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే రెండు సార్లు ఓడిపోయాడు, మూడోసారి కూడా తను ఓడిపోయే అవకాశాలు ఉంటాయి. ఇక్కడ మనకు ఇంకా పూర్తిగా ప్రతిపక్షం అనేది కోల్పోతాం కాబట్టి ఖచ్చితంగా ఆది శ్రీనివాస్ కి ఓటేయాలని అయితే అంటారు. ఇకపోతే బీఆర్ఎస్ అభ్యర్థి అయిన చలమేడ ఆనందరావుకి అయితే ఇక్కడ గతంలో కరీంనగర్లో మూడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి మన బీఆర్ఎస్ అభ్యర్థుల పైన ఓడిపోయిన పరిస్థితి కనబడుతుంది. ఇక్కడ నుంచి గతంలో ఉన్న చెన్నమనే రమేష్ బాబు టికెట్ తనకి ఇవ్వడం కూడా జరిగింది. అయితే టికెట్ ఇచ్చినా కూడా ఇక్కడ ఖచ్చితంగా అంటే ఈ గత కొద్ది రోజుల నుండి ఇక్కడ లక్ష్మీ నరసింహారావు తన ప్రచారాన్ని అయితే కొనసాగిస్తున్నాడు. అంటే అక్కడ చేయలేనాడు, ఇక్కడ వర్క్ చేస్తాడా, ఇక్కడ పెద్ద పెద్ద కళాశాలలు తలమేడ ఆసుపత్రులు ఇలాంటివి ఉన్నా కూడా తనకు రాజకీయంగా కలిసి రావడం లేదనే ఒక విషయాన్ని కూడా మనం చెప్పుకోవచ్చు. గత మూడు సార్లు కాంగ్రెస్ అభ్యర్థి కరీంనగర్ ముందు పోటీ చేసి ఓడిపోయిన అవకాశాలు కూడా తక్కువ. ఇక్కడ కూడా తను ఖచ్చితంగా గెలుస్తాడనే అవకాశాలు అయితే మనకు ఎట్టి ఎక్కడ కూడా కనబడ పరిస్థితి లేవు. ఇకపోతే బీఆర్ఎస్ బీజేపీ అభ్యర్థి అన్నాడు, చెప్పండి బీజేపీ అభ్యర్థి అయినటువంటి వికాసరావుకు చాలా లాస్ట్ వరకు టికెట్ ఇక్కడ తులవుమకు వికాసరావుకు మధ్య పోటీ జరిగింది. లాస్ట్ తులవుమను తులవుమను ఎంపిక చేసి బీబాం వికాస్ తో అక్కడ చాలా వరకు బీజేపీ మైనస్ అయిన పరిస్థితి. తులవుమ ఈటల వర్గస్ ఒక వర్గం తన వర్గం అని చెప్పేసి తనకు టికెట్ రాకుండా ఆపారని తులవుమ బండి సంజయ్ పైన ఆరోపణలు చేసేసి తను చాలా ఘోరంగా కూడా మాట్లాడిన పరిస్థితులు మనకైతే కనిపించిన పరిస్థితి కనబడ్డాయి. ఎందుకంటే తులవుమ లాస్ట్ తన పేరును ప్రకటించి అది ఇచ్చారు. అంటే ఎందుకంటే బీజేపీ నుంచి గత కొన్ని సంవత్సరాలు విద్యాసాగర్ రావు బీజేపీలో చాలా అది, కానీ బీజేపీ విద్యాసాగర్ రావు మాజీ గవర్నర్ అంటే మహారాష్ట్ర గవర్నర్ గా పనిచేసిన, కానీ తన కొడుకు కాదని వేరే వాళ్ళకి ఇస్తే ఎట్లా అనే ఒక విషయాన్ని కూడా తన పవర్ను ఉపయోగించి టికెట్ ఇచ్చారనే ఒక విషయాన్ని అయితే ఇక్కడ ప్రజలు చెప్తున్నారు. కానీ తులవుమకి ఇస్తే ఇక్కడ బీజేపీ మంచి చలమేడ లక్ష్మీ నరసింహారావుకు అని ఆది శ్రీనివాస్ టఫ్ ఫైట్ ఇచ్చే ఉంది. కాకపోతే వికాసరావు గత నెలలోనే బీజేపీలో చేరిన పరిస్థితి కనబడుతుంది కాబట్టి ఇక్కడ బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో తన మేనియా కనిపించడం లేదు. ఇక్కడ ఖచ్చితంగా స్పష్టమైన అవకాశాలు ఏంటంటే 80% ఆది శ్రీనివాస్ కే ఉన్న పరిస్థితి కనబడుతుంది. శ్రీనివాస్ ఒక విషయం చెప్పండి, చిన్నమనేని వికాస్, చిన్నమనేని విద్యాసాగర్ రావు కుమారుడు, గతంలో కూడా చిన్నమనేని రమేష్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఉన్నారు, ఆయనకున్నటువంటి పౌరసత్వానికి సంబంధించిన అంశాల నేపథ్యంలో ఈసారి టికెట్ ఇవ్వడానికి అధిష్టానం మొగ్గు చూపలేదు. సో ఇటువంటి పరిస్థితుల్లో చిన్నమనేని ఫ్యామిలీ వేములవాడ కాన్ఫరెన్స్ లో చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు, సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుగ్గా ఉంటారు, కాబట్టి వికాస్ కి అవకాశం బెండ్గా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది, విద్యాసాగర్ రావు లాంటి మహామహానాయకులు ఉన్నారు, ఒక రకంగా బంధువులే కాబట్టి వాళ్ళ ఫ్యామిలీనే కాబట్టి చిన్నమనేని రమేష్ కి సంబంధించినటువంటి ఫ్యామిలీ కూడా ఆయనకి సపోర్ట్ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఇటువంటి సందర్భంలో అనూహ్యంగా ఆది శ్రీనివాస్, మీరు అన్నట్టు ఆది శ్రీనివాస్ పైన విపరీతమైనటువంటి సింపతి ఉంది, చాలా సార్లు పోటీ చేశారు, విజయం సాధించలేకపోయారు, ఆయన పార్టీ వెన్నంటే ఉన్నారు కష్టకాలంలో కూడా అనేటువంటి పేరు ఆయనకు ఉంది, కాదనట్లేదు. బట్ వికాస్ ఓడిపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి, ఎందుకు వికాస్ అంత కన్సిడరేషన్ లోకి రావట్లేదు? అయితే ఇక్కడ చూసుకున్నట్టే వెమ్లాడు నియోజకవర్గం నుంచి అంటే రాజేశ్వరరావు, తన తర్వాత రమేష్ బాబు, ఇప్పుడు వచ్చేసి లక్ష్మీ నరసింహారావు. అంటే ఇక్కడ రావు వర్గానికి ప్రతి సంవత్సరం టికెట్ రావడం, వార్డ ఎన్నిక కావడం జరుగుతుంది. కానీ ఈసారి ఒక కొత్త ముఖాన్ని చూడాలి, కొత్త ముఖానికి అవకాశం కల్పించాలి అనే ఒక విషయం. వాళ్ళు సేవా కార్యక్రమాలు చేస్తున్నారు తప్ప ప్రజలకు ఎలాంటి అవసరాలను అందించడం లేదని ఒక నానుడైతే బలంగా కనిపిస్తుంది.
కాబట్టి సార్ ఒక బీసీ అతనికి టికెట్ ఇచ్చారు, కాంగ్రెస్ లో తన ఆది శ్రీనివాస్ ని గెలిపించుకోవాలని ప్రజలు కూడా ఒక విధమైన ప్రచారం చేసుకుంటారు. వీళ్ళు వికాసరావు కావచ్చు, అటు చంద్రబాబు, వీళ్ళిద్దరు ఒక వర్గానికి చెందిన వారే కాబట్టి గతంలో కూడా గత కొన్ని సంవత్సరాలు ఇదే వర్గం ఇక్కడ టికెట్లు తీసుకుని వారే గెలిచిన పరిస్థితి. కాబట్టి తన మాట్లాడే పరిస్థితి కావచ్చు, తనను కలిసే పరిస్థితి లేదన్న ఆది శ్రీనివాస్ అయితే అందుకంటే లోకల్లోనే ఉంటాడు, ప్రతి విషయానికి వచ్చినా కూడా వాళ్ళని కలిపే అవకాశాలు ఎక్కువ, ఏది ఉన్నా కూడా ప్రజలకు దగ్గర అయ్యే అవకాశాలు అయితే ఎక్కువ ఆది శ్రీనివాస్కి ఉంది.